ప్రభు తన బిడ్డలు ఎలాగైనా దర్శిస్తాడు అన్న అద్భుతమైన సత్యం మన మన అనుభవాలందరిలో కూడా ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. మీ బిడ్డల పట్ల తపిస్తున్న హృదయాలు ఎన్నో ఉన్నాయని నాకు తెలుసు. కలవరపడకండి. సర్టన్లీ దెర్ ఇస్ అ డే, ద డే ఆఫ్ యువర్ విజిటేషన్. ప్రభు తప్పకుండా మనల్ని దర్శించునుగాక. ఆమేన్. ఇశ్రాయేలులు దేవుడు తమల్ని దర్శించిన దినాన వారు ప్రభులకు లోబడలేకపోయారు, ప్రభు తట్టు తిరగలేకపోయారు. ప్రభు దర్శిస్తున్న దినం ఏంటి అంటే ఎలాగుంటుంది అంటే ఆ రోజు ఒక స్పష్టమైన దైవస్వరం నీవు వినగలవు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ మాట దేవుడు నా కొరకే విడుదల చేశాడు అన్న అద్భుతమైన ప్రకటన కలుగుతుంది. ఆ రోజున తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేయక నిన్నువే పరిపూర్ణంగా ప్రభునకు అప్పగించుకోగలిగితే, ప్రభు నిన్ను దర్శించిన ఆ దినమున ప్రభునకు నువ్వు సమర్పించుకోగలిగితే నువ్వు ప్రపంచానికే ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు. ఆమేన్. హల్లెలూయా. తప్పకుండా దేవుడు నిన్ను వాడుకోవాలనే నిన్ను దర్శిస్తాడు. దేవుడు తన మనస్సులో ఎన్నో ప్రణాళికలు పెట్టుకొని నిన్ను గురించి ఎన్నో ఆలోచనలు పెట్టుకొని నిన్ను దర్శించాలని ఆయన ఒక వాక్కును విడుదల చేస్తాడు. అలా విడుదల చేసినప్పుడు అది నీ కొరికే నువ్వు గ్రహించినప్పుడు మనపూర్వకంగా ప్రభు యొద్దకు నువ్వు రాగలిగితే నీవు 100 మందికి కాదయ్యా 1000 మందికి నిన్ను ఆశీర్వాద శుభ సూచనగా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. హల్లెలూయా. వినండి, ప్రభునకు వారు లోబడలేకపోయారు. దట్ వాస్ ద ప్రాబ్లం. ప్రభు మాటలు ఈజీగా తీసుకున్నారు. సాధారణంగా సభల్లో దేవుడు మాట్లాడే మాటలన్నీ కూడా ఈజీగా తీసుకుంటారు తరచుగా. చాలా ప్రసంగాలు విన్నాంలే, చాలా స్పీకర్లను చూసాంలే, ఇలాంటి సభలు చాలా చూసాంలే అనొక నిర్లక్షణ ధోరణి హృదయంలో గూడు కట్టుకుంటుంది. ఆ నిర్లక్షణ ధోరణిలో దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయుట సర్వసాధారణం. కానీ ఈరోజున నేను దేవునితో మాట్లాడుతున్నాడు, నిజంగా ఈ మాటలు ఆలకిస్తే నీకు క్షేమం. వారు ప్రభునకు లోబడలేకపోయారు. లోబడుట ఆది నుండే మానవునికి ఒక సవాలుగా మారిపోయింది. ఇట్ హాస్ బికమ్ ఎ ఛాలెంజ్ టు ఒబే ద లార్డ్. ఆదిలోనే దేవుడు మానవునికి బరువులు భారాలు పెట్టలేదు. ఒకే మాట, ఈ పండు తినవద్దు, ఆ మాటకు లోబడాలి. అక్కడే మానవుడు ఫెయిల్ అయిపోయాడు. ఏది వద్దన్నాడో అది చేయడమే మానవ ఆనవాయితీ. ఏది చేయమంటాడో దానిని చేయకపోవడమే మానవ అలవాటు. ప్రతిరోజు మీ జీవితంలో జరుగుతున్న పోరాటం ఇదే. శరీరం ఒకటి చెప్తే ఆత్మ ఒకటి చెప్తుంది. ఆత్మ కొన్ని విషయాల్లో బలవంతం చేస్తే శరీరం కొన్ని విషయాల్లో బలహీనపరుస్తుంది. ఈ ఆత్మకి శరీరానికి ఎడతగని పోరాటంలో ఎందరో శరీరులుగా మిగిలిపోతున్నారు, ఆత్మను చంపేస్తున్నారు. ఆత్మ వంచన చేత ఆత్మీయ జీవితం అణిచివేసే క్రైస్తవ సంఘాలు ఎన్నో. ఈరోజున గుండె మీద చేయవేసి నువ్వు ధైర్యంగా చెప్పగలవా, అనుదిన పోరాటంలో శరీరం ఆత్మ, ఆత్మ శరీరం, ఆత్మ ఆలోచన శరీర ఆలోచన, శరీర సంబంధమైన మనసు ఆత్మ సంబంధమైన మనసు, ఈ రెండింటి మధ్యలో పోరాటం సంభవిస్తుంటే నీ జీవితంలో దేని చేయి పై చేయిగా మార్చబడుతుంది. సిటీస్లో కష్టం ఫాస్టర్ గారు అంటారా, పల్లెటూరులో ఎలాగైనా సర్వైవ్ కావచ్చు కానీ
పట్టణాల్లో పవిత్రంగా బ్రతకడం కష్టం అని చాలామంది ఇంటర్వ్యూ చేస్తారు, చేశారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కీప్ అవర్ హోలీ లైఫ్ ఇన్ దిస్ సిటీస్. ఒక మాట చెప్పనా, నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు పట్టణమైనా పల్లెటూరైనా అంత ఒకటే. దేవుడిని కళ్ళ ముందు మెదులాడుతుంటే ఏ పాపం నిన్ను జయించనేరదు. చప్పట్లతో దేవుని కనపరుస్తారా? కీర్తనకారుడు అంటాడు, నా దేవుని నా కళ్ళ ముందు పెట్టుకున్నాను, ఏ దుష్కార్యమునకు నేను చోటు ఇవ్వను. ఒక మాట వినండి, అనేక సార్లు ప్రభు మాట్లాడిన కొలది కూడా నువ్వు వెనకడుగు వేసి నిర్లక్ష్యం చేసి ఇప్పుడు కాదులే తర్వాత అని పోస్ట్పోన్ చేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నీ జీవితంలో. ఇన్ యువర్ లైఫ్ పర్సనల్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అనుదిన వాక్యం చదువుతున్నప్పుడు ప్రభునితో చాలా స్పష్టంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దేవుని మాటలు ఎప్పుడు అనుకూలంగా ఉండవు, నీకు ప్రతికూలంగానే ఉంటాయి. దేవుడు మాట్లాడే ప్రతి మాట నీకు అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఉంటుంది. కానీ దేవుని మాట ప్రతికూలంగా ఉన్నంత మాత్రాన ఇది నా కష్టం అనుకోనక్కలేదు, దేవుని కృపను వేడుకొని కష్టమైనా నష్టమైనా దేవుని వాక్యమే మనకు శరణ్యంగా మారిపోవాలి. మన ఉద్దేశాలు కాదు, మన ఆశలు కాదు, మన గుండెల్లో రేగుతున్న కోరికలు కాదు, ఎలాగైనా సరే ఆయన చిత్తం నెరవేర్చబడాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి. ఇందుకని సవాలుగా నేను తీసుకోవాలి. నువ్వు లోపడకపోవడం వలన నీ అవిధేయత నీతో పోదు, నీ అవిధేయత ఆ భారం నీతో పోదు, నీ అవిధేయత నీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది, నీ కుటుంబంపై భారం పడుతుంది. ప్రతి ఒక్కరి మాట జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను. నీ అవిధేయత నీతో పోదు, అది నీ కుటుంబాన్ని వెంటాడుతుంది. చూపిస్తాను మీకు పరిశుద్ధ గ్రంథంలో ఒక్కడు పాపం చేశాడు. బైబుల్ సెలవిస్తుంది ఒకని అవిధేయత వలన. చెప్తారా మాట అందరు కలిసి, ఒకని అవిధేయత వలన అందరూ పాపులైపోయారు. చూసారా, వన్ మ్యాన్స్ ఇన్ఫ్లుయెన్స్. ఒక్కడు పాపం చేస్తే ఆ పాప ఫలితం, ఆ పాప ప్రభావం ప్రపంచాన్ని తాకింది. బైబిల్లో ఒకడు ఉన్నాడు, అతడి పేరు ఆకాన్. ఈ ఆకాన్ దేవుని మాటను మీరాడు, వద్దన్న దానిని చేశాడు. ఏది దేవుని ఇంట్లో ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ వస్తువుని తన డేరా కింద దాచుకున్నాడు. తను దాచుకున్నది వెండి బంగారం వెలగల వస్త్రాలు. వాటి విషయమై దేవుడు సెలవిచ్చిన మాట, అది నా ధనాగారంలోకి రావాలి అన్నాడు. దేవుని ధనాగారంలోకి రావాలంటే అది దేవునికి ప్రతిష్ఠితమైనది, దేవునికి సొంతమైంది, దేవుడు కోరుకున్నది, దేవుడు ఆశించినది. ఆ ప్రతిష్ఠితమైన ఆ వస్తువుని తెచ్చి డేరా కింద దాచుకొని మట్టి వేసి తివాసి వేసి ప్రతిరోజు దాన్ని తొక్కుతున్నాడు, తొక్కుతున్నాడు. రాత్రి పడుకోటానికి వస్తాడు, గుడారంలో ప్రవేశించాడండి, పడుకున్నాడు. పడుకున్నప్పుడు కిందున్న వస్తువులు ఆకాంతో మాట్లాడుతుంది, ఒరే ఆకాన్, దేవుని ఇంట్లో ఉండవలసిన నేను నీ కాళ్ళ కింద అపవిత్రపరచబడుతున్నాను, మనస్సాక్షి లేదా నీకు? దేవుని ఇంట్లో ఉండవలసిన ఆ వస్తువు నీ కాళ్ళ కింద వచ్చిందే, బాధగా లేదా, భయం లేదా నీకు?
ఎలా దాచుకున్నావు దాన్ని? దేవుడు అంత స్పష్టంగా అది నా ఇంట్లో ఉండాలని సెలవిస్తే నీ ఇంట్లో ఎలా పెట్టుకున్నా? ఆ వస్తువులు మాట్లాడుతుంది, మనసాక్షి గద్దిస్తుంది, నెమ్మది లేదు, నిద్ర రాదు, కానీ ఆత్మ వంచన చేసుకుంటున్నాడు. ప్రతిరోజు దాన్ని తొక్కుతున్నాడు తొక్కుతున్నాడు. వెండి విమోచన, బంగారం విశ్వాసం, ఆత్మస్వభావం, వెలగల వస్త్రాలు, ఇవన్నీ ఎవరిదండి? ప్రతిష్ఠితమైంది. నీ మీదున్న రక్షణ కోటి రూపాయలు వస్తే కలిగింది కాదు, సాక్షాత్తు నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణార్పణ చేసి ఆఖరి బొట్టు రక్తాన్ని కారిస్తే నీకు రక్షణ వచ్చింది, విలువైన రక్షణ. ఎలా నువ్వు చులకనగా భావిస్తావా రక్షణని? రక్షణ పొందిన విశ్వాసి ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎన్ని నియమాలు, ఎన్ని క్రమాలు ఉన్నాయి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? రక్షణ పొందిన నీవు లోకంతో ఎలా సాంగత్యం చేయగలుగుతున్నావు? రక్షణ పొందిన నీవు లోకంలో ఎలా ఆడంబరంగా బ్రతకగలుగుతున్నావు? రక్షణ పొందిన నీవు ఒక లోకస్తునిగా, సగటు లోక సంబంధిగా నువ్వు ఎలా జీవిస్తున్నావు? వారికి వేరుగా జీవించమని లేఖనాలు సెలవిస్తుంది. ఆత్మ వంచన ప్రతిరోజు దాన్ని తొక్కుతున్నాడాక, తొక్కేస్తున్నాడు. ఎన్నిసార్లు నిన్ను బట్టి దేవుని నామం దూషించబడలేదు? ఎన్నిసార్లు నిన్ను బట్టి నా దేవునికి అవమానం కలగలేదు? ఎంతమంది ఆకాలు లేరు, దేవుని ఇంట్లో ఉండవలసినవి నీ కాళ్ళ కిందికి వచ్చింది. కొందరి జీవితాల్లో, కొందరి ఇళ్లలో దేవుని ఇంట్లో సేవ చేయవలసిన వారు, ప్రతిష్ఠితులైన వారు దేవునికి అప్పగించుకోకుండా వారు తమ స్వార్థం కొరకు ఉంచుకొని, తమ లాభాల కొరకు దేవునికి అప్పగించకుండా, సమర్పించకుండా వారికి ఆ మైండ్ వచ్చిన దాన్ని పాడు చేసి తమ కొరకు బ్రతుకుల్లోని ఆజ్ఞాపిస్తున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది వారు నాజీరులకు ద్రాక్షరసం త్రాగించిరి అని రాస్తుంది. ఈ మాట ఎందుకు దేవునితో మాట్లాడుతున్నా నాకు తెలియదు, ఇది నా సబ్జెక్టులో లేని మాట. ఒకవేళ నీ ఇంట, నీ పిల్లలు దేవుని సేవ కొరకు సమర్పణ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా, వారిని ప్రభుకు అప్పగించండి. వారిని మీ ఇంట్లో దాచుకోవద్దు. నీ ఇంట్లో ఉంటే మీకు ప్రయోజనం ఉండవచ్చేమో, అతడు దేవుని ఇంట్లో ఉంటే వేల మందికి ప్రయోజకుడిగా మార్చబడతాడు. దేవునికి స్తోత్రం. ఒక్కడు ఒక్కడు ఆకాన్. ఆ తర్వాత అతడు పట్టుబడ్డాడు, అతన్ని ఈడ్చుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు. అతడు మాత్రమేనా, అతనితో పాటు అతని కుటుంబం అంతా వరుసగా నిలబడింది. లిజన్, అందరూ వినండి. కుటుంబ సభ్యులందరూ నిలబెట్టారు, భార్య, బిడ్డలు, పిల్లలు, మనవలు ఉన్నారేమో, మనవరాలు ఉన్నారేమో, పాలు తాగి పసిబిడ్డలు ఉన్నారేమో, గర్భిణీలు ఉన్నారేమో. ఆ రోజు చట్ట ప్రకారంగా ఆకాన్ తన కుటుంబ సమేతంగా నిలబెడితే సమాజం అంతా రాళ్ళు రువి చంపేశారండి, రాళ్ళు రువి చంపారు. నేను ఒక మాట అడగనా, ఆకాన్ ఇంట్లో పసిబిడ్డ ఏడుస్తున్నాడు, రాళ్ళు తగులుతున్నాయి తల మీద, తగలకూడని స్థలంలో తగులుతుంటే, డాడీ రాయి తగిలింది డాడీ, నొప్పిగా ఉంది డాడీ, బాధగా ఉంది డాడీ, రక్తం వచ్చేస్తుంది డాడీ, కంటి మీద తాకింది డాడీ అని పిల్లలు ఏడుస్తున్నారు. కాపాడగలడు ఆకాను? నీ పాపం నీతో పోతుందా? నీ ఇంటిని చుట్టుకోవట్లేదా పాపం? ఒక్కడు చేసిన పాపం, ఒక్కడు యోన, అతడొక్కడు చేసిన పాపానికి పడవలో ప్రయాణం చేస్తున్న వారందరూ ఇబ్బందిలో పడిపోయారు, చావును చేతిలో బిగించుకొని అల్లాడిపోతున్నారు. తినే ధాన్యాలన్నీ సముద్రంలో పడేసి
ఆ ఓడను తేలిక చేద్దామని శత ప్రయత్నాలు చేసిన టన్నులో బరువు కంటే ఒక అవిదేవుడు ఓడకి బరువుగా మారిపోయాడు. చివరికి యోనాను పడేస్తే ఓడ తుఫాను అవన్నీ క్రమంగా ఆగిపోయాయి, తుఫాను అణిగిపోయింది. కానీ ఒక బాధకరమైన విషయం ఏంటంటే తుఫాను అణిగిన మాట నిజమే కానీ ఓడలో తినే ఆహారం లేదు. ఇప్పుడు అన్నీ పడేశారు, పిల్లలు ఉన్నారు, ఆకలి అని ఏడుస్తున్నారు, వారికి అన్నం పెట్టడానికి ఓడలో సరుకు లేదు. ఒక అవిధేయుని ప్రభావం చూసారు ఎలాగుందో, ఒక్కడు చేసిన తప్పు